हाय गुड मॉर्निंग अंदर की नैन वंकाय बटानी कर्री चेस्तुन्ना दानि कोसम चूपिंचिन विधंगा रेंडु उल्लिपायलु मूडु पच्चिमिर्ची रेंडु टमाटालु कोसि पेट्टुकोनि स्टव मीद डेक्ष पेट्टि दानिलो आयिल वेसि అవి బాగా వేగేటప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాను చూడండి. అవి కూడా వేగాక టమాటా పచ్చిమిర్చి కూడా వేసానండి. మా ఆయన తోటలో పండినవి కొన్ని చిక్కుడుకాయలు తెచ్చారు, అవి కూడా వేస్తున్నాను. నాలుగే ఉన్నాయి కాబట్టి దీనిలో వేసేస్తున్నానండి. బాగుంటుంది, మూత పెట్టి మగ్గించుకున్నానండి. టమాటాలని చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకుందాము. నేను బఠానీలు ముందే ఉడికించి పెట్టుకున్నానండి కొన్ని, అవి కూడా ఇప్పుడే వేసేస్తాను చూడండి. ఆ బఠానీ అదిగో ఇప్పుడే మూత తీసాను కుక్కర్. బఠానీలు కూడా వేసుకుందాము ఈ టైంలోనే. వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. బఠానీలు వేశాక ఒక స్పూన్ పసుపు, ఒక మీకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము. మూత నీట్గా కలుపుకొని మగ్గించుకుందామండి. లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఏ వెజిటేబుల్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చక్కగా ఉడుకుతుందండి బాగా. ఈలోపు నేను చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాల పొడి గరం మసాలాకు రెండు కలిపి పట్టుకున్నానండి. అవి రెండు వేసుకున్నాను. గసగసాలు కొన్ని వేసుకుంటున్నానండి చూడండి. ఎన్ని చూపిస్తున్నానో అన్ని వేసుకోండి. దాంతోపాటు కొబ్బరి పొడి కూడా చూపించినంత వేసుకోండి. ఈ మూడు కలిపి ఈ మూడింటితో పాటు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. అదిగో చూడండి అన్ని వెల్లుల్లి సరిపోతాయి. అవి మూడు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని చక్కగా కొన్ని వాటర్ పోసుకున్నాను. కొన్ని సరిపోతాయండి. అవి మూత పెట్టి అవి కూడా కొంచెం మగ్గాక లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. మగ్గాక నేను పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి, అది కూడా వేసుకుందాము. ఆ పొడిని వేసుకొని చూడండి, ఇలా ఉన్నప్పుడు కొబ్బరి పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.